ఇండియాలో పౌరులపై ఇజ్రాయేలీ గూఢచర్య పరికరాలు పెగాసస్ పరికరాలు వినియోగించడంపై సుప్రీంకోర్టు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనితో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకూర్ కమిటీ విచారణను ఆపివేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అందువల్లనే జస్టిస్ మదన్ బి లోకూర్ తమ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పశ్చిమ బెంగాల్ ఎవరి ఫోన్లనైనా పెగాసస్ గూఢచర్య పరికరాలు ఉపయోగించారా లేదా అన్న అంశానికి మాత్రమే లోకూర్ కమిషన్ పరిమితం అయ్యేది. ఇండియాలో ఎవరి మీదనైనా ఈ పరికరాలు ఉపయోగించారా లేదా అన్న అంశాన్ని నిర్ధారించడానికి భారత ప్రభుత్వం నిరాకరించడంతో మమతా బెనర్జీ లోకూర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కొత్త కమిటీ ఏర్పడటంతో ఈ లోకూర్ కమిటీ అవసరం లేకుండా పోయిందన్నది అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది మీద పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి అందులో 300 మంది భారతీయులని ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ జర్నలిస్ట్ నిక్కు తేల్చింది. అయితే దానిపై అవును కాదు అని చెప్పడానికి సుప్రీంకోర్టులోనూ పార్లమెంటులోనూ కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దేశ భద్రత ముసుగులో సమాధానం చెప్పలేదు. దానితో సుప్రీంకోర్టు నిపుణుల నేతృత్వంలో స్వతంత్ర విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా రోనా విల్సన్ అనే పౌర హక్కుల ఉద్యమకారుడి ఫోన్ను 2018కి ముందే 49 సార్లు ట్యాప్ చేసినట్లు ఆర్సెనల్ కన్సల్టెన్సీ అనే అమెరికన్ సంస్థ నిర్ధారించింది. దీనితో కేంద్ర ప్రభుత్వం ముసుగు తొలగిపోయింది. భీమా కోరేగాం హింసాకాండ కేసులో రోనా విల్సన్ పాత్ర ఉన్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తున్నది. రోనా విల్సన్ స్మార్ట్ ఫోన్ను ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కన్సల్టెన్సీ ఈ విషయాన్ని నిర్ధారించింది. విల్సన్ ఐఫోన్ను పై దాడి చేయటమే కాకుండా విల్సన్ కంప్యూటర్పై కూడా పెగాసస్ దాడి జరిగింది. అనుమానాస్పదమైన ఫైళ్లను విల్సన్ కంప్యూటర్లో చొప్పించారు. అయితే ఈ ఫైళ్లను విల్సన్ ఓపెన్ చేయలేదు. అసలు రోనా విల్సన్ కంప్యూటర్ను 22 నెలల పాటు హేకర్ కంట్రోల్ చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఆరోపణ ప్రకారం నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర చేశారని చేసిన ఆరోపణ కూడా ఆర్సెనల్ కన్సల్టెన్సీ త్రోసిపుచ్చింది. అంటే ఈ విధంగా హ్యాకర్ చొప్పించడం ద్వారానే ఈ సమాచారాన్ని అందులో పెట్టారని కూడా స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు సురేంద్ర గాడ్లింగ్ అనే న్యాయవాది మీద కూడా వచ్చిన ఆరోపణలో పసలేదని ఆర్సెనల్ కన్సల్టెన్సీ విచారణలో తేలింది. ఇక ఇప్పుడు బంతి సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ కోర్టులో ఉంది. ఈ నిపుణుల కమిటీ విచారణను రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్వి రవీంద్రన్ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే విచారణకు ప్రభుత్వం ఏ స్థాయిలో సహకరిస్తుందో తెలియదు. అదేవిధంగా ఈ నిపుణులు ఏమాత్రము వాస్తవాలను వెలికి తీస్తారో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనే నెలకొంది. అయితే ఈ నిపుణుల కమిటీ నివేదిక ఎప్పటిలోగా ఇవ్వాలనేది కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన కాల నిర్ణయం చేయలేదు. అందువల్ల ఇది చాలా జాప్యం జరిగి దీని మీద ఆసక్తి పోయిన తరువాత ఏమైనా వెలుగులోకి వస్తాయా లేక యూపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక వస్తాయా అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగించే అంశం.